అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆయన చెప్పారు అంటే, నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా అవమానాలు ఫేస్ చేశాను, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు నాకు వెనకాల నుండి నా చేయి పట్టుకుని నాకు సపోర్ట్ చేసింది మీరే అని చెప్పేసి, ఆయాష అని చెప్పేసి. సో ఏంటి, ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆయన? ఆయన లైఫ్ మొత్తం మీరు చూసారు కదా. అంటే సాంగ్స్లో అండి, సాంగ్స్ అంటే ఒక్కొక్క సాంగ్ బాగా రావచ్చు, ఒక సాంగ్ బాగా రాకపోవచ్చు. పర్సనల్గా అయినా, ఇప్పుడు మాది లవ్ మ్యారేజ్, సో ఫ్యామిలీలో ఏదో ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పటికీ కూడా స్టిల్ మనం అంటే ఒకరికొకరు అనేది అనుకున్నాం కాబట్టి ఆ ప్రామిస్ని బ్రేక్ చేయకుండా మూవ్ ఆన్ అవుతున్నాం విత్ అండర్స్టాండింగ్. సో చిన్న చిన్న తప్పులు, గొడవలు అనేవి కామన్. కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేస్తారు, కొంతమంది వద్దు అని డ్రాప్ అయిపోతారు. సో అలా కాకుండా కష్టాలు వచ్చిన, ఇప్పుడు ఒక్కొక్కసారి ఫైనాన్షియల్గా తీసుకోండి, ఒక్కొక్కసారి సాంగ్స్ ఉండవు. ఇప్పుడు కాదంటే అరౌండ్ 2013-2014 ఇప్పుడు బాబుకి అది అందరికీ తెలుసు, రామ్ చరణ్ సార్ ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. సో ఆ టైంలో ఏంటంటే ఈవెన్ 150 రూపీస్ కూడా లేవన్నమాట, అంత అంత లోగా ఉన్నాం, కానీ పేరు మాత్రం ఉంది, ఫైనాన్షియల్గా లేదు. సో ఆ టైంలో అంటేనే అంటే ఏం తేలేదు, పెట్టలేదు. సో ఇలాగ కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ రీసెంట్గా అంటే వితిన్ 1 ఇయర్ బాబు డెలివరీ అయింది. సో ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఉన్నింది. అంటే మా మదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళు వచ్చారు, కానీ ఫుల్ సపోర్ట్ ఫైనాన్షియల్గా కావాలి కదా. సో అప్పుడు కొంచెం అంటే మాస్టర్కి కొంచెం ధైర్యం చెప్పి, ఏం కాదు అన్నీ వస్తుంటాయి కదా, సో వెనకెళ్ళకుండా లెట్స్ గో టుగెదర్ అని చెప్పి ఉండడం. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో స్ట్రగుల్స్ అనేవి మన ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ కామన్, ముఖ్యంగా డాన్సర్స్కి ఫైటర్స్కి. అంటే ఇప్పుడు బాగా టాప్ పొజిషన్లో వస్తున్నారు. సో మాస్టర్ అలాంటివి కొంచెం ఇంకా పర్సనల్గా అయినా ఏదైనా అర్థం చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ ఉంది అని చెప్తే మాస్టర్ రియలైజ్ అవుతారు. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ మాస్టర్లో ఉండేది ఏంటంటే, ఏదన్నా ఇది ఇలా కాదు, ఇది ఇలా రాంగ్ వెళ్తుందేమో అని చెప్తే మాస్టర్ దాన్ని తీసుకొని, అరే ఇది నాకు మంచికేగా చెప్తుంది, వైఫ్ అనే ఆమె ఎవరైనా హస్బెండ్ మంచిగా చెప్తారు. సో అది తను తీసుకుంటారు, అది బెస్ట్ క్వాలిటీ, రియలైజ్ అవుతుంది మెయిన్ అది. అంటే ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలనుకున్నప్పుడు ఆయన ఇంటి దగ్గర ఎట్లా ఉంటుంది, ఆయన ప్రాక్టీస్ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు, మెంటల్గా ఏమైనా స్ట్రెయిన్ అవుతారా, కొత్త స్టెప్స్ కోసం ఆయన ఎలా ఆయన ఇమాజిన్ చేసుకుంటారు, ఎలా ఉంటుంది, మీతో డిస్కస్ చేస్తారా? అంటే ఇంట్లో అయితే నో ప్రాక్టీస్, ఇంట్లో పిల్లల వరకు డాన్సుల గురించి కానీ ఇవన్నీ మాట్లాడరు. అంటే ఎలా ఉంది సాంగ్ అని చెప్పి సాంగ్ చూపిస్తారు డైరెక్ట్, బాగుందంటే బాగుంది. మా బాబు అయితే టు బి ఫ్రాంక్ చెప్పిస్తారు, డాడీ బాగాలేదు, డాడీ బాగుందంటే డాడీ సూపర్ డాడీ అంటే. సో రీసెంట్గా స్టెప్ అమ్మారు కూడా రామ్ సార్ది వచ్చింది, సో అది వాడికి బాగా నచ్చింది మా అబ్బాయికి సిరాజ్. సో ఇంట్లో అయితే ఏముండదు, కానీ ఏది ఉన్నా బయట వరకే. సో బయట రిహార్సల్ చేసామా, ఇంటికి వచ్చేటప్పుడు అన్నీ దాన్ని బయట వదిలేసి వచ్చామా, అంతే. సో ఫ్యామిలీ టైం అనేది ది బెస్ట్ టైం, ఏది ఇవ్వాలో అదైతే ఇస్తారు. బట్ అంటే ఆయన కొరియోగ్రఫర్గా ఎక్కడెక్కడో షూట్ వెళ్తుంటారు, సో కొరియోగ్రఫర్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్. బట్ మీ జర్నీ ఎంత బాగుంది అనేది మీ మాటలు కానీ మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, అది మీకు సో ఎలా అంటే మనిషి మనకిచ్చే నమ్మకం అంతే, అదే మనం ఉండే విధానంని బట్టే నమ్మకం అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా మాట తీసుకుంటారు ఏదైనా చెప్తే, ఏ నువ్వేం నాకు చెప్పేది, నేను బయట చాలా బిజీ ఉంటాను, అలా కాకుండా బిజీ ఉన్నా నేను ఏదన్నా ఫీల్ అయ్యానంటే నాకు టైం ఇవ్వడం, వచ్చి నాకు సారీ చెప్పి, అది కాదన్న, ఇది కాదన్న, ఎలా ఉన్నింది కొంచెం అర్థం చేసుకో, అట్లా నన్ను కూడా కన్విన్స్ చేస్తారు. సో ఆ కన్విన్స్ చేసే విధానంలో నేను పడిపోతాను అంతే. ఇండస్ట్రీలో ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది జానీ మాస్టర్ కంటే హీరో, ఏ హీరో ఇచ్చి ఉంటారు? ఒక్క హీరో అని చెప్పనండి, ఎందుకనంటే మన 5 ఏళ్ళు అంటే ఇప్పుడు నితిన్ సార్ ఉన్నారు, నితిన్ సార్ ద్రోణంతో ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకుంది చరణ్ సార్ ద్వారా. సో ఒక సాంగ్ ఫ్లాప్ అవ్వచ్చు, ఒక సాంగ్ హిట్ అవ్వచ్చు, ఒక మూవీ హిట్ అయినా, ఒక మూవీ ఫ్లాప్ అయినా సాంగ్ హిట్ అవ్వచ్చు. సో మనం అలాగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, కానీ నితిన్ సార్, రామ్ చరణ్ సార్, తర్వాత ఎన్టీఆర్ సార్, అల్లు అర్జున్ సార్, సో ఉన్న వాళ్ళందరూ అంటే చిన్న పెద్ద అని లేదండి. మన స్టార్స్ ఈరోజు మన కొరియోగ్రాఫర్స్ని ఎంకరేజ్ చేయడం వల్లనే
పక్క రాష్ట్రంలో సాంగ్స్ కూడా మనం చేయగలుగుతున్నాం. సో మన స్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి నమ్మకం పెట్టి సాంగ్ చేస్తే హీరో కొరియోగ్రాఫర్ని నమ్మి చేస్తారు. సో ఈ జానీ మాస్టర్ నన్ను బాగా, ఇప్పుడు ధనుష్ సార్ని తీసుకోండి, ఈ కొరియోగ్రాఫర్ నన్ను బాగా చూపిస్తారు అని ఆయన నమ్మారు కాబట్టే హైదరాబాద్ కొరియోగ్రాఫర్ని పిలిపించుకున్నారు. సో మన స్టార్స్ ఆ జానీ మాస్టర్ని చూపించారు, ఇతను జానీ అని చెప్పి చూపించారు. సో ఆ చూడడం వల్లనే కదా జానీ ధనుష్ సార్ పిలిపించుకున్నారు. సో ఆ సార్ నమ్మి పిలిపించడం అనేది గ్రేట్. పక్కన ఇండస్ట్రీ అది, వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ మన అనేది కాదు, తన అనేది కాదు, టాలెంట్ బాగా చూపిస్తారు, బాగా చేస్తారని ఒక నమ్మకం అంతే. సో జానీ మాస్టర్ చేసిన సాంగ్స్లో మీకు బాగా నచ్చిన బెస్ట్ సాంగ్ అంటే? నన్ను ఇందాక వేరే వాళ్ళు కూడా అడిగారు, నాకు ది బెస్ట్ సాంగ్ అలా ఏం లేదండి. ఆయన చేసిన అన్ని సాంగ్స్ ఆయన ప్రాణం పెట్టి చేస్తారు. ఏ సాంగ్ అయినా ఈ సాంగ్ ఇది ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అనే థాట్లోనే చేస్తారు కానీ. సో దానివల్ల అలా చేయడం వల్ల నాకు ఆయన ఏ సాంగ్ చేసినా ది బెస్ట్ అనే అనిపిస్తుంది. అంటే టు బీ ఫ్రాంక్, ఏదో మస్క కొట్టడం కాదు, అంటే అంటారు కదా బిస్కెట్ కాదు, ఏ సాంగ్ చేసినా ది బెస్ట్ అనే నాకు అనిపిస్తుంది. ఆ మూవీ వరకు ది బెస్ట్ సాంగ్ ఇదే. సో అలా ఏదైనా నాకు బెస్ట్ సాంగే. రామ్ చరణ్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు, సో ఆయన 500 మెంబర్స్కి యూనియన్స్ మొత్తానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆయన ప్రామిస్ చేశారు కదా, సో అప్పుడు మీరు కూడా ఉన్నారా? నేను వెళ్ళలేదండి ఆ రోజు, నేను ఇంట్లో ఉండిపోయాను. చరణ్ సార్ యాక్చువల్గా మధ్యాహ్నం మెసేజ్ పెట్టారు కానీ మాస్టర్ చూసుకోలేదు అప్పుడు, కొంచెం వేరే మీటింగ్లో ఉండి. సో చూడగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు, అప్పుడు సడన్గా వెళ్ళిపోయారు. సో నేను కూడా వెళ్ళాల్సి ఉండింది అప్పుడు. వెళ్ళిపోయారు సార్ అనుకున్న విధంగానే ఒకసారి చెప్పడం జరిగింది. ఆయన చేస్తా అన్నారు, 100% చేద్దామని చెప్పి మాట ఇచ్చారు. అది అందరు పెద్దలు అనౌన్స్ చేశారు. సో చరణ్ సార్ అంటే హ్యుమానిటీ నాకు తెలిసి, అంటే మానవత్వానికి ఒక ఇంకొక పేరు అనుకోవచ్చు. లేకపోతే ఆయన ఎందుకు చేయాలండి, ఆయనకి ఏం అవసరం? అంటే మన అబ్బాయి ఒక అసోసియేషన్లో ఉన్నాడు. సో అతని తరపు నుంచి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. సో అది నిలబెట్టుకునేందుకు జానీ మాస్టర్ నా హస్బెండ్ అయినందుకు చాలా హ్యాపీ. ఆయన పొలిటికల్ ఎంట్రీ, పాలిటిక్స్లోకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఏమైనా డెసిషన్ అడిగారా, డిసైడ్ అయ్యారా? ఆయన అడిగారంటే పర్టికులర్గా కూర్చొని కాదు, ఇలా అనుకుంటున్నాను, ఏదున్నా అడుగుతారు, ఇది చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు, ఇది చేద్దాం అనుకుంటా. ఎందుకంటే వైఫ్ అనేవాళ్ళు చెప్పాను కదా ఇందాక, ఎప్పుడు భర్త తప్పుదోవలు వెళ్ళాలి లేదా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం చేయదు వైఫ్ అనేది. సో నేను చెప్పాను వెళ్తానని, అంటే హ్యాపీగా వెళ్ళాను చెప్పి. ఏదైనా నేను ఆలోచిస్తా కానీ ఈసారి ఆలోచించలేదు. అందులో జనసేన అంటే క్యారీ అని అనుకున్నా. ఎందుకని ఆలోచించలేదు? ఆయన కూడా జనసేనలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? పవన్ సార్ అండి, రీజన్ అంటే ఏం లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. అక్కడ ఇంకా మనం దాని గురించి రీజన్ వెతుక్కోవడం వేస్ట్. పవన్ కళ్యాణ్ ఉన్నారు అంతే అయిపోయింది. గెలిచిన తర్వాత ఇంకా కలవలేదు? గెలిచిన తర్వాత కలవలేదు. మాస్టర్ బిజీగా ఉన్నారు, ఆయన కూడా డిప్యూటీ సీఎం, ఇప్పుడు మనకి ఎంత ఈజీగా అందరూ. సో ఒకసారి అపాయింట్మెంట్ చూసుకొని నాకు తెలిసి ఇది అవార్డు తీసుకున్న తర్వాత వెళ్తే బాగుంటుందేమో, వెళ్ళి కలవాలి ఒకసారి. ఫ్యూచర్లో ఆయన కంటెస్టెంట్ చేస్తానన్నా మీకు ఓకేనా? ఏదైనా ఓకే అండి. ఆయనకి పాలిటిక్స్ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే జానీ మాస్టర్ ఎప్పుడు నలుగురికి హెల్ప్ చేయాలని ఆలోచిస్తారు. సో ఆ థాట్లో తీసుకుంటే తనకి రైట్ ప్లాట్ఫామ్ ఇది. అంటే ఆయన ఏదైనా అనుకున్నా మంచి ఏదైనా చేయాలన్నా వే అంటే పాలిటిక్స్. మనం నలుగురు దగ్గరికి వెళ్తే చేయచ్చు, పాలిటిక్స్లో వెళ్ళకపోయినా చేయొచ్చు, కానీ అక్కడ ఉంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, నలుగురు సమస్యలు తెలుసుకోవచ్చు, సో తీర్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని నేను అనుకుంటున్నా. జానీ మాస్టర్ అంటే ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి చేస్తుంటారు, ఎప్పుడైనా ఆయన కొంచెం మూడ్ ఆఫ్లో ఉండడం, ఏదైనా కొంచెం డిప్రెషన్ ఫీల్ అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన ఎలా ఉంటారు, ఆయన మళ్ళీ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఆయనకి ఏదైనా ఒక సాంగ్ చేస్తే అండి ఒక పట్టణం నచ్చదు, ఈరోజు అది బారలేదు ఇది బారలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కాళ్ళకి వాటర్ బబుల్స్ లాగా వచ్చేస్తాయి, ఎక్కువ షూ వేసుకొని చేసి 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 బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. మధురైలో కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది, అంత బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్. సో ఆ హార్డ్ వర్క్ ఉంటేనే కదా ఈరోజు ఇలాంటి అవార్డు రావడం, నేషనల్ అవార్డు అనేది. సో అట్లాంటి టైమ్స్లో కొంచెం ఏదైనా సాంగ్ అటు ఇటు అవుతుందేమో అనే థాట్ వచ్చినప్పుడు బాగా ఆలోచించేస్తారు అంతే. అది తప్ప ఇంకా వేరే ఏం లేదండి. ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకుంటారు, ఎంతమంది ఒకవేళ రాంగ్ ఎలిగేషన్స్ చేసినా, బ్యాక్ బైటింగ్ చేసినా, బ్యాక్ పుషింగ్ ఎవరైనా చేసినా కూడా ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను ఇంకా దీనికన్నా 200 చూపిస్తాను నీకు అని వెళ్తారు. అంటే రీసెంట్గా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి కాంట్రవర్సీ అయింది కదా, ఆఫ్టర్ దట్ తర్వాత ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు? అదే అండి,
అది అంటే మనం మంచికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మనకి నచ్చని వాళ్ళు ఆబ్వియస్లీ మనకి అపోనెంట్స్ అవుతారు. మన వాళ్ళైనా వాళ్ళు ఒక్కొక్కసారి పరాయి వాళ్ళ బిహేవ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, వాళ్ళు అలా అనుకుంటారేమో మరి నాకు తెలియదు. కానీ సో రాంగ్ అనేది ఎప్పటికైనా రాంగే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు ఎప్పటికైనా తప్పే. సో ఫైనల్ డెసిషన్ అనేది మంచికే జరుగుతుంది నా దృష్టిలో. సో ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తాం అంతే. మనం ఎప్పుడు మాస్టర్ అయినా నేనైనా ఇంటెన్షనల్గా బ్యాట్ చేయాలని ఎప్పుడైతే అనుకోము. యూనియన్కి ఈరోజు ఆయన నేషనల్ అవార్డు తెచ్చి పెట్టడం అంటే అసోసియేషన్కే గర్వకారణం. సో అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మంచిగా చేస్తారో తప్ప నాకు తెలిసి తప్పుగా ఆలోచించరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.